దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపనార్థం అవతరించిన దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ద్వాపర యుగాంతాన ఇక తన అవతార సమాప్తికి సమయం ఆసన్నమైందని తలుస్తున్న వేళ గంగాదేవి తన గోడును వెళ్ళబోస్తూ ఓ లోక రక్షక మీ అవతార సమాప్తితో రానున్న కలియుగంలోని పాప భారాన్ని నేను భరించగలనా ఇక నా గతేమిటి అంటూ వినవించుకోగా శ్రీకృష్ణుడు చిరుమందహాసంతో మన్మంత్రోపాసక స్పర్శత్ భస్మీ భూతాని తత్క్షణ భవిష్యంతి దర్శనచ్చ స్నానా దేవహి జాహ్నవి ఓ గంగా నీ పవిత్ర జలాలలో స్నానమాచరించి నీలో నిక్షిప్తంగా వింపబడిన లోకుల యొక్క పాపాలు నా మంత్రోపాసకులైన భక్తుల యొక్క స్పర్శ దర్శనం స్నానమాత్రంచే భస్మీపటలమవుతాయి అతి త్వరలోనే నా నామము భాగవత పురాణము భగవద్గీత ప్రపంచమంతా ప్రచారం గావించబడుతుంది అని అభయమిచ్చాడు ఆ పరంధాముడు బ్రహ్మవైవర్త పురాణంలోని ఈ సంవాదం ఒక మహాభక్తుని ఆగమనాన్ని సూచించింది కాలం ఎదురు చూసింది అభయ్ చరణ్డే కలకత్తా నగరంలోని ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించి అల్లారుముద్దుగా పెరిగిన బాలుడు మీ పిల్లాడు భవిష్యత్తులో ప్రపంచమంతా నివసించగల ఇంటినే నిర్మిస్తాడు సముద్రాలు దాటెళ్ళి 108 దేవాలయాలను స్థాపిస్తాడంటూ తమ ఇంటికి తరచూ వచ్చే సాధు మహాత్ముల మాటలు విని అభయ్ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయేవారు మీరు చదువుకున్న యువకుల్లా ఉన్నారు శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని మీరు ప్రపంచమంతా ఎందుకు వ్యాప్తి చేయకూడదు అంటూ తనతో ఒక సాధు మహాత్ముడు ఒకప్పుడు చెప్పిన మాటలు తరచూ గుర్తుకొచ్చేవి ఆనాటి నుండి ఆ సాధు మహాత్ముడైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారినే తన గురువుగా భావించి అవకాశం లభించినప్పుడల్లా తన వంతు తన గురువుగారి ప్రచార కార్యక్రమాలకు తోడ్పడేవాడు కాని ఇంకా ఎంతో చేయాలన్న తపన మాత్రం అలాగే ఉండిపోయింది నీకు డబ్బు లభిస్తే ముందు పుస్తకాలను ముద్రించు అని తన గురువుగారు చెప్పిన మాటలని అభయ్ ఆచరణలో పెట్టి పత్రికలు ముద్రించారు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు భక్తి వేదాంత బిరుదాంకితులయ్యారు వానప్రస్థం స్వీకరించి బృందావనంలో కొలువుదీరారు భాగవతాది గ్రంథాలకు అనువాద సహిత వ్యాఖ్యానాలను రచించారు సన్యాసం స్వీకరించారు భారతదేశంలోని పలు నగరాల్లో కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేసేందుకు ఎంతో శ్రమించారు కానీ ఫలితం లేకుండా పోయింది అప్పుడే అతడికి ఒక విషయం అర్థమైంది క్రమక్రమంగా పాశ్చాత్య నాగరికత భారతదేశంలోకి ప్రవేశించసాగింది వాస్తవానికి ప్రపంచమంతా పాశ్చాత్య దేశాల జీవనశైలిని అనుకరించే ఒక ఒరవడి మొదలైంది కనుక ముందు పాశ్చాత్య దేశస్థులచే కృష్ణ చైతన్యాన్ని అవలంబింపజేస్తే ప్రపంచము అనుకరించగలదన్న ఆలోచన తట్టింది విదేశాలకు వెళ్ళి కృష్ణతత్వాన్ని బోధించాలన్న తమ గురువుగారి ఆదేశంలోని ఆంతర్యం అర్థమైంది పాశ్చాత్య దేశాల్లో కృష్ణ చైతన్య ప్రచారానికి దారులు వెతికారు తన ప్రచార కార్యక్రమానికి సహాయం చేయమని రాష్ట్రపతి ప్రధానులతో కూడా సంభాషించారు లేఖలు వ్రాశారు తోటి భక్త సోదరులను సహాయం అర్థించారు ఆ కార్యదీక్షా తత్పరుని సంకల్పానికి మెచ్చి ఒక వ్యాపార యజమానురాలు తమ సరుకు రవాణా ఓడ జలదూతలో అమెరికా వెళ్లేందుకు చోటిచ్చింది And he used to come every evening. And one day he said that he would like to go to America. I was surprised. I said, Swamiji, don't go there. You are too old to go. And it will be too cold for you. ఇక రెట్టింపైన ఉత్సాహంతో గురువుగారి ఆదేశంతో కృష్ణ చైతన్య ప్రచారాస్త్రాన్ని సంధించేందుకు సప్త పదుల వయస్సులో సప్త సముద్రాలు దాటి వెళ్లేందుకు ప్రయాణమయ్యారు ఆ దేశం వారెవరూ చేతులు చాచి ఆహ్వానించటం లేదు
పరపతి లేదు. పరిచయస్తులు లేరు. డబ్బు లేదు. చాలా పెద్ద ప్రణాళిక. ఆచరణలో ఎలా ఉంటుందో ఇక కాలమే నిర్ణయించాలి. ఐదు రోజుల సుదీర్ఘ ప్రయాణంలో రెండుసార్లు గుండెపోటు వచ్చి అస్వస్థతకు లోనయ్యారు భక్తివేదాంత స్వామి. September 17, 1765 ఉదయం 5:30 గంటలకు జలదూత అమెరికాలోని బోస్టన్ కామన్వెల్త్ పైర్ చేరుకుంది. శ్రీకృష్ణుని ఆశీస్సులతో అమెరికా గడ్డ మీద తొలి అడుగు వేశారు. కస్టమ్స్ తనిఖీలు నిర్వహించే ఆ ప్రాంతంలో భక్తివేదాంత స్వామి కెప్టెన్ పాండ్యాతో కలిసి కాలినడకన వెళ్ళి బోస్టన్ నగరంలో కొంత భాగం చూసొచ్చారు. బోస్టన్లో ఉన్న ఆ కొద్ది సమయానికి గొప్ప ప్రాముఖ్యం ఉంది. భక్తివేదాంత స్వామి అమెరికాలో తొలిసారి అడుగు పెట్టడమే గాక అక్కడ వారు మార్కినే భాగవత ధర్మ అనే ఒక బెంగాలీ భాష కవితను రచించారు. అందులో వారు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ, ఓ కృష్ణ, ఈ నిరుపయోగమైన ఆత్మ పట్ల నీవు ఎంతో దయచూపావు. అయితే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు. ఇక్కడ నీకు కావలసిన కార్యం ఏదో ఉంది. లేకపోతే ఈ భయంకర ప్రదేశానికి నన్నెందుకు తీసుకువస్తావు? రజస్తమో గుణాలతో మోహితులైన ఇక్కడి ప్రజలు నీ సందేశాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారో నాకు తెలియదు. అయినా నీకు అసాధ్యమైనదేదీ ఉండదని నాకు తెలుసు. ఓ దేవాదిదేవా, నేను కేవలం నీ అనుగ్రహం కోసం వేడుకుంటున్నాను. నా స్వశక్తితో వారికి నచ్చేటట్లు నేను చెప్పలేను. కేవలం నీ అనుగ్రహంతో మాత్రమే నేను ఆ పనిని చేయగలను. నాకు విజయమే కలిగిస్తావు, ఓటమే కలిగిస్తావో నీ ఇష్టం. నాకు భక్తి లేదు, ఏ జ్ఞానమూ లేదు. కానీ నీ పావన నామమునందు మాత్రం విశ్వాసముంది. భక్తివేదాంత అనే పేరిచ్చారు. నీకు ఇష్టమైతే ఆ నామానికి సార్థక్యం కలిగించు అంటూ శ్రీకృష్ణుణ్ణి సంపూర్ణ శరణాగతి చేశారు భక్తివేదాంత స్వామి. గురు కృపా కొయిలే కృష్ణ పద మేర ప్రతి కిలగియా నిలేతా కొరోయ వేగతి గురు కృపా కొయిలే కృష్ణ అధ మేర ప్రతి కిలగియా నిలేతా కొరోయ వేగతి అచి కిచు కార్య తబె ఏ అనుమానె నాహి కేను September 19, 1965 జలదూత అమెరికాలోని న్యూయార్క్ ఓడరేవును చేరింది. విదేశాల్లో కృష్ణతత్వాన్ని ప్రచారం చేయటానికి భక్తి సిద్ధాంత సరస్వతి తన శిష్యులలో కొందరిని గతంలో పంపిన మాట నిజమే గాని అది పెద్దగా ఫలించలేదు. కృష్ణతత్వాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప తను అనుకున్న మార్పు రాదని భక్తివేదాంత స్వామి తెలుసుకున్నారు.
భారతదేశంలోని తన మిత్రుని కుటుంబం తాలూకు గోపాల్ దంపతులు నెల రోజుల పాటు స్వామీజీకి బట్లర్ పట్టణంలోని తమ ఇంటిలో ఆతిథ్యమిచ్చారు. భారతదేశం నుంచి వచ్చిన స్వామీజీ గురించి తెలిసి ఒక స్థానిక దినపత్రిక వచ్చి సంభాషించింది. I came here in America in September 1965. My mission is to preach the philosophy of Lord Chaitanya, chanting Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. బట్లర్ పట్టణానికి వచ్చిన భక్తియోగ రాయబారి అంటూ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త చదివి నగరంలోని ఒక కళాశాలకు చెందిన ఫిలాసఫీ ప్రొఫెసర్ లారెన్స్ స్వామీజీని సంప్రదించారు. తమ కళాశాలలో ఉపన్యాసం ఏర్పాటు చేశారు. అదే విదేశీ గడ్డపై భక్తి వేదాంత స్వామివారి మొట్టమొదటి ఉపన్యాసం. మద్యం, జూదం, మగువ మాంసాహారాలు అధికంగానే ఉన్న అమెరికన్లలో ఆధ్యాత్మికత పట్ల గల ఆసక్తిని భక్తి వేదాంత స్వామి గమనించారు. ఇక ఆ చిన్న పట్టణంలో ఉండి చేసేదేమీ లేదని తలచి న్యూయార్క్ నగరానికి వెళ్లి అక్కడ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 18న బట్లర్ని వదిలి స్వామీజీ ఫిలడెల్ఫియా ద్వారా న్యూయార్క్ నగరానికి ప్రయాణమయ్యారు. అక్కడ బోవెరీ అనే ఒక మురికివాడలోని చిన్న గదిలో నివాసం ఏర్పరచుకున్నారు. అమెరికాలో యోగాశ్రమాలు చాలానే ఉండటం వారు చూశారు. కానీ ఆధ్యాత్మికతను మాత్రం అవి బోధించట్లేదు. అప్పుడప్పుడు కాలినడకనే న్యూయార్క్లోని సెంట్రల్ లైబ్రరీకి వెళ్లేవారు. తాను భారతదేశంలో రాయబార కార్యాలయంలో అమ్మిన భాగవతం తాలూకు పుస్తకాలు అక్కడ లైబ్రరీలో ఉండడం ఆయనకు అమితమైన ఆనందాన్ని కలిగించింది. స్వామీజీను కలుసుకున్న ఠాగూర్ సొసైటీ వారు ఆయన్ని తమ సభ్యులకు సందేశం ఇవ్వమని ఆహ్వానించారు. That Chaitanya Mahaprabhu has come to your country to teach you how you become free of all anxiety. భగవన్ నామ ఔన్నత్యాన్ని గూర్చి స్వామీజీ ఇచ్చిన ఆ ప్రసంగం శ్రోతలందర్నీ కదిలించి వేసింది. వచ్చిన వారంతా స్వామీజీ రాసిన పుస్తకాలను కొని తీసుకెళ్లారు. అమెరికాలోని యువతీ యువకులు, దంపతులు, వృద్ధులు, దాదాపుగా అందరూ ఏదో వెలితితో జీవితం పట్ల తెలియని అసంతృప్తితో ఉండటాన్ని వారు గమనించారు. రాత్రుళ్ళు దొంగల భయం, పోలీసు సైరన్లు, తాగుబోతుల స్వైరవిహారం అంతా అభద్రతాభావమే. హరినామ సంకీర్తనంతో తాపత్రయం వదిలించటమే ఈ సమస్యలకు పరిష్కారమన్న తన ఉపన్యాసం వారికి లభిస్తుందన్న నమ్మకం స్వామీజీకు కలిగింది. ఒక మందిరాన్ని నిర్మిస్తే తన కార్యం మరింత సులభమవుతుందని తలచి భారతదేశంలోని చాలామంది ప్రముఖులకి ఉత్తరాలు రాశారు. కానీ వారి నుండి సానుకూల స్పందన లభించలేదు. అవతల నుంచి ఎంత నిరాశజనకమైన ఫలితాలు వస్తున్నా ఆయన తన రచనా వ్యాసాంగం మాత్రం మానలేదు. ప్రతిరోజు భాగవతం కొన్ని పేజీలు రాయటం ఆపలేదు. కృష్ణుడికి ప్రతిరోజు ప్రసాదం పెట్టటం మానలేదు. అంతా కృష్ణుడే చూసుకుంటాడు అన్న నమ్మకం ఆయనది. న్యూయార్క్లో దేవాలయం కట్టాలన్నది తన సంకల్పం కాదు, అది చైతన్య మహాప్రభు సంకల్పం. కాబట్టి ఆ గుడి కట్టవలసిన బాధ్యత తనది కాదు, కృష్ణుడిది. కృష్ణుడిపై తనకున్న నమ్మకం అది. ఒక యోగా కేంద్రంలో పరిచయమైన హార్వే అనే వ్యక్తి తన మిత్రుడు డేవిడ్ గదిలో స్వామీజీకి నివాసం ఏర్పాటు చేశాడు. స్వామీజీ తనకు లభించిన గదిని ఉపన్యాసమిచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుపక్కలుండే వారికి భక్తి వేదాంత స్వామి నిర్వహిస్తున్న తరగతుల గురించి తెలిసింది. మృదంగం వాయిస్తూ స్వామీజీ చేసే సంకీర్తనం ఆ శ్రోతలను ఆకట్టుకుంది. డౌన్ టౌన్ అంతా స్వామీజీ గుర్చి తెలిసింది. అసలే వారు సంగీత ప్రేమికులు. దానికి తోడు వారు ఊగిపోతూ చేసే నాట్యం. త్వరలో స్వామీజీ గది అక్కడి యువతతో నిండసాగింది. అలా వచ్చిన వారిలో చాలామంది నాగరిక ప్రపంచంలోని వ్యక్తులు కారు, హై సొసైటీ ధనవంతులు కారు,
తప్పుదారి పట్టిన ఈ యువతకే సంకీర్తన అవసరం చాలా ఉంది. అందుకే చైతన్య మహాప్రభు నన్ను ఇక్కడికి చేర్చారు అని చాలాసార్లు అనుకున్నారు. అయితే విపరీతమైన డ్రగ్స్ అలవాట్లు గల ఆ యువత యొక్క ఊహించని ప్రవర్తనలతో అనేక సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకరోజు తన గదిలో ఉండే డేవిడ్ డ్రగ్స్ మత్తులో స్వామీజీపై పెద్ద దాడే చేయబోయాడు. వెంటనే స్వామీజీ అక్కడి నుండి పరిగెత్తి తనకు పరిచయస్తుడైన కార్ల్ అనే యువకుడికి ఫోన్ చేశారు. వెంటనే కార్ల్ స్వామీజీని తన నివాసానికి తీసుకెళ్లాడు. కార్ల్ తానే స్వయంగా వెళ్లి స్వామీజీ తాలూకు బట్టలు మిగతా అవసరమైన సామాన్లన్నీ వెనక్కి తెచ్చాడు. మాదక ద్రవ్యాల మత్తులో మృగంలా ప్రవర్తించిన డేవిడ్ మీద స్వామీజీకి కోపం రాలేదు, జాలి వేసింది. కేవలం డేవిడ్ మీదే కాదు, తాను చూస్తున్న యువకులందరి మీద ఆయన జాలిపడ్డారు. వీళ్ళని మార్చాలి, ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి, అయినా మార్చాలి అని ఆయన పదే పదే అనుకున్నారు. స్వామీజీ నిర్వహించే తరగతులకు హాజరవుతున్న మరికొంతమంది యువకులంతా కలిసి మరో నివాసం కోసం వెతికారు. తొందరలోనే సెకండ్ అవెన్యూ వీధిలో ఒక ఇల్లు దొరికింది. 6 అంతస్తుల భవనంలో 2వ అంతస్తు, అద్దె $71. ఆ ఇంటి ప్రవేశదారిలో మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అనే దుకాణం ఒకటి స్వామీజీ అందించబోయే కృష్ణ చైతన్యమనే వెలకట్టలేని బహుమానాన్ని గుర్చి ప్రస్తావిస్తున్నట్టుగా ఉంది. హరే కృష్ణ ఉద్యమ స్థాపనకి అక్కడే పునాది పడింది. చాలామంది యువత ఇష్టం వచ్చినట్టుగా తిని త్రాగి జీవించేవారు. వారిలో కొందరు తల్లి తండ్రి లేనివారు, మరికొందరు తండ్రి ఎవరో తెలియనివారు, కొందరు తల్లిని వదిలేసినవారు. ఏ విధమైన కట్టుబాట్లు లేకుండా జీవితం కేవలం ఆనందించడానికి మాత్రమే అని భావిస్తూ విచ్చలవిడిగా తిరిగే ఈ యువతకి ఆంథ్రపాలజీలో పెట్టిన పేరు హిప్పీస్. కృష్ణుడు ఏమి తలిచాడో, బహుశా ఇక్కడే న్యూయార్క్లోని మొట్టమొదటి రాధాకృష్ణ మందిరం ఏర్పడాలని రాసిపెట్టుందేమో అని మనసులో అనుకున్నారు. హరే కృష్ణ మీన్స్ అడ్రెసింగ్ ది ఎనర్జీ ఆఫ్ గాడ్. హరే మీన్స్ ది ఎనర్జీ ఆఫ్ గాడ్ అండ్ కృష్ణ మీన్స్ గాడ్. స్వామీజీ బోధనలు వినటానికి వచ్చిన వారిలో జైలుకు వెళ్లి వచ్చిన వారు, పక్క దేశాల నుంచి వలస వచ్చిన పాత నేరస్తులు కూడా ఉన్నారు. దొంగతనాలు వారి జీవితంలో ఒక భాగం. కొందరు మారటానికి ప్రయత్నించేవారు. కృష్ణ కాన్షియస్నెస్ కి నీ గతం నీ మతం ఎప్పుడూ అడ్డం కాదు అని తరచూ అనేవారు స్వామీజీ. దిస్ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ మీన్స్ వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ సమ్ ఫస్ట్ క్లాస్ మ్యాన్. దిస్ ఇస్ కృష్ణ కాన్షియస్నెస్ దిస్ మూమెంట్. సో దేర్ ఫోర్ వి హావ్ గాట్ దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. నో ఇలిసిట్ సెక్స్, no meat eating, no intoxication, no gambling. This is the preliminary qualification of a first class. ఆయన ఇంతకాలం మేధావులకి ప్రముఖులకి ఉపదేశం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, కానీ దీని అవసరం వారికన్నా వీరికే ఎక్కువ ఉంది. నిజంగా మార్చవలసింది వీరిని, అయితే వారిని ఒక తాటిగా కూర్చోబెట్టడమే గగనమయ్యేది. అయినా ఓపికగా వారికి బోధించేవారు, స్వయంగా ప్రసాదాన్ని వండి వడ్డించేవారు. వారంతా వెళ్ళిపోయాక తానే అంతా శుభ్రపరిచేవారు. క్రమక్రమంగా ఆ యువతలో మార్పు రాసాగింది. దురలవాట్లన్నీ వదిలి స్వామీజీ చెప్పిన సత్ప్రవర్తనను అలవర్చుకోసాగారు. తన విద్యార్థులతో కలిసి న్యూయార్క్ నగరంలోని టాంప్కిన్స్ స్క్వేర్ పార్క్లో వారు చేసే సంకీర్తనకు ఎందరో ఆకర్షితులయ్యారు. క్రమంగా వారు స్వామీజీ తరగతులకు హాజరయ్యేవారు. ఈ దశ స్వామీజీకి చాలా సంతోషంగా అనిపించింది. కృష్ణాష్టమికి కొన్ని రోజుల ముందు భక్తివేదాంత స్వామి తన చుట్టూ ఉన్న యువకులను ఉద్దేశించి, మన సంస్థ కోసం ఒక పేరు ఆలోచించాను అన్నారు. అందరూ ఆసక్తిగా ఏమిటి ఏమిటి అని ఆత్రంగా అడిగారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అన్నారు. ఆ పేరుకు హాలంతా కరతాళధ్వనులతో నిండింది. స్వామీజీ మందిరానికి వచ్చి సంకీర్తనం చేసే స్టీఫెన్ గోల్డ్ స్మిత్ అనే ఒక లాయరు మరియు తోటి సభ్యుల సహాయంతో సంస్థను రిజిస్ట్రేషన్ చేశారు. ఆ విధంగా 1966 జూలై 13వ తేదీన అధికారికంగా స్థాపించబడిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థకు న్యూయార్క్లోని 26 2వ అవెన్యూ స్టోర్ ఫ్రంట్
తొలి కేంద్రంగా నిలిచింది. నాటి నుండి భక్తి వేదాంత స్వామి వెనక్కి తిరిగి చూడలేదు. శిష్యులను ప్రోగు చేశారు. వారిని ఇతర నగరాలకు పంపి బోధింపజేశారు. లండన్లోని బీటిల్స్ రాక్ బ్యాండ్కు చెందిన ప్రఖ్యాత సంగీత కళాకారుడు జార్జ్ హారిసన్ కృష్ణ భక్తుడై తన విలాస భవంతినే మందిరం కోసం విరాళంగా ఇచ్చారు. వారు ఇచ్చిన భవంతియే భక్తి వేదాంత మేనర్గా పిలువబడుతూ శ్రీ రాధా గోకులానందమూర్తులకు నిలవై ఉంది. అంతేకాక భక్తులతో కలిసి ఎన్నో ప్రఖ్యాత హరే కృష్ణ సంకీర్తనల్ని స్వరపరిచి ప్రపంచానికి వినిపించారు. పంతొమ్మిది వందల 1971లో శ్యామసుందర మరియు అరవింద అనే ఇరువురు శిష్యులతో కలిసి 4 రోజులుండేందుకు అతి కష్టం మీద అనుమతి పొంది రష్యా వెళ్లారు. కరడుగట్టిన కమ్యూనిజ సిద్ధాంతాలతో భగవద్రహితమైన ఆ సమాజంలో సభలను నిర్వహించేందుకు మాత్రం వారికి అనుమతులు లభించలేదు. ఒక విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ కుటోవ్స్కీతో కాసేపు సంభాషించగలిగారు. అయితే ప్రభుపాద ఇతర అధ్యాపకులను కలిసేందుకు ఆ ప్రొఫెసర్ అనుమతించలేదు. ఇక మిగిలిన 3 రోజుల్లో తిరుగు ప్రయాణం తప్ప అక్కడ తాము చేయగలిగిందేమీ లేదని భావించారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారి ప్రయత్నం విఫలమవ్వలేదు. ఇవాన్ అనే ఒక ఔత్సాహిక యువకుడు పరిచయమయ్యాడు. శ్రీల ప్రభుపాదుల వారిని కలవగానే వారు చెప్పిన ఆధ్యాత్మిక విజ్ఞానంపై ఎంతో ఆసక్తి చూపాడు. 2 రోజుల్లో తాను చెప్పదలిచిన కృష్ణతత్వాన్నంతా బోధించి ఇవాన్కు అనంత శాంతిదాస అన్న పేరుతో దీక్షను ప్రసాదించారు. అలా ప్రభుపాద సోవియట్ నేలపై నాటిన ఒకే ఒక్క కృష్ణ భక్తి బీజం మహావృక్షమై ఎందరో భక్తులకు ఆశ్రయాన్నిచ్చింది. ప్రభుత్వ కఠిన ఆంక్షలను సైతం భరిస్తూ ప్రాణాలకు తెగించి మరీ శ్రీల ప్రభుపాదులను అనుగమిస్తూ కొనసాగిన రష్యా భక్తుల స్ఫూర్తి హరే కృష్ణ ఉద్యమంలోనే మరో మైలురాయిగా నిలిచిపోయింది. అంతకుముందు శ్రీల ప్రభుపాదుల వారి ఆదేశాలతో యూరోప్ వెళ్లిన శివానందదాస అనే శిష్యుడు జర్మనీ మొదలైన దేశాల్లో కృష్ణ చైతన్యోద్యమాన్ని వ్యాప్తి చేశారు. పరశురాముని దండయాత్ర సమయంలో దేశాన్ని విడిచి పారిపోయిన ఎందరో క్షత్రియ రాజులు యూరోప్ ఖండ ప్రాంతంలో పలు దేశాల్లో తలదాచుకున్నారని, అందుకే అక్కడి జర్మనీ మొదలైన దేశాలు నేటికీ ఎందరో ప్రముఖ సంస్కృత విద్వాంసులకు నిలయమని ప్రభుపాద చెప్పేవారు. అంతేగాక తమ గురుదేవులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతుల మొట్టమొదటి విదేశీ శిష్యుడైన సదానంద స్వామి జర్మనీ సంస్కృత ప్రొఫెసర్ కావటం విశేషం. అలా క్రమక్రమంగా వివిధ దేశాలకు ప్రాకిన కృష్ణ చైతన్యోద్యమంలో సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ఎందరో భక్తులయ్యారు. It wasn't all romantic. I didn't have a dorm room, so I slept on the floor in friends' rooms. I returned Coke bottles for the 5-cent deposits to buy food with. And I would walk the 7 miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna temple. I loved it. And much of what I stumbled into by following my curiosity and intuition turned out to be priceless later on. 40 రూపాయలతో విదేశాలకు వెళ్ళిన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద 12 ఏళ్ల వ్యవధిలో 108 దేవాలయాలను స్థాపించారు. సుమారు 70కు పైగా గ్రంథాలను రచించారు. శిష్యులచే శ్రీల ప్రభుపాదగా పిలువబడ్డారు. జయ ప్రభుపాద్ జయ శ్రీల ప్రభుపాద్.
ప్రచార యాత్రలో ప్రపంచాన్ని 12 సార్లు చుట్టొచ్చిన ప్రభుపాద. We like to work. We are working more than you. 24 hours in the old age. I am traveling all over the world. Don't you get a lot of your money from begging? No, no. First of all, you see, working, you cannot work more than us. Because I am an old man. I'm 79 years old. And I am traveling always, all over the world, twice, thrice in a year. So you cannot work so much, at least. Jaya Prabhupad, Jaya Prabhupad, Prabhupad. Jaya Prabhupad, Jaya Srila Prabhupad. So this Krishna Consciousness Movement is on the spiritual plane, above body, mind and intelligence. Written. Jaya Prabhupad, Jaya Prabhupad, Prabhupad. Jaya Prabhupad, Jaya Srila Prabhupad. Really, they have no knowledge what is perfection. Perfection they do not know. Perfection means to stop this process of birth, death, old age and disease. That is called perfection. Australia. Jaya Prabhupad, Jaya Prabhupad, Prabhupad. Jaya Prabhupad, Jaya Srila Prabhupad. So in the kingdom of God, the God is God and His Son is also God. So, by chanting Hare Krishna, you are directly in contact with God. Africa. రష్యా మొదలైన ప్రపంచంలోని 25 దేశాలను సందర్శించి అక్కడి ప్రజలకు కృష్ణ చైతన్యాన్ని బోధించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా వంటి అత్యంత ప్రతికూల పరిస్థితులున్న దేశాలలో సైతం వారి శిష్యులు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు. భక్తి మార్గ సూత్రాలను బోధించేందుకు ప్రపంచంలో పలు వేద పాఠశాలలను స్థాపించారు. కృష్ణ చైతన్యాన్ని ఆధునిక శాస్త్రీయ దృక్పథంలోనూ పురోగమింపజేసే నిమిత్తమై భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ను నెలకొల్పారు. గ్రంథ ప్రచురణలకు భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ బీబీటీను ఏర్పాటు చేశారు. సామాన్య జీవనశైలితో అత్యున్నత తాత్విక చింతనను అవలంబించే సూత్రాన్ని బోధిస్తూ పలు వ్యవసాయ క్షేత్ర సమాజాలను స్థాపించి గో సంరక్షణతో పాటు ప్రకృతి మరియు భగవంతునిపై ఆధారపడే జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. భవసాగరంలో కొట్టుకుపోతున్న బద్ధజీవుల ఉద్ధరణకు వారు చేయని కార్యమంటూ లేదు. తలపెట్టని సేవా కార్యక్రమమంటూ లేదు. పృథివితే ఆచేయత నగరాదిగ్రామ్ సర్వత్ర ప్రచార హోయివే మోరనాం. ప్రపంచంలోని గ్రామ గ్రామాన నా నామం ప్రచారం గావింపబడుతుందన్న శ్రీ చైతన్య మహాప్రభువుల భవిష్యవాణిని అలా సార్థకం చేశారు శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. 1977 మార్చ్ 6వ తేదీ నాటికి మొత్తం 5,53,14,000 పుస్తకాలు ముద్రింపబడి ఆధ్యాత్మిక పుస్తక ముద్రణల్లో ఇస్కాన్ లోకం కని విని ఎరుగని చరిత్రను సృష్టించింది. ప్రస్తుతం శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు ప్రపంచంలోని 87 భాషలకు పైగా అనువదించబడ్డాయి. తన గురువు ఆదేశించిన పుస్తక ముద్రణ పాశ్చాత్య దేశాల్లో కృష్ణ చైతన్య ప్రచారాన్ని విజయవంతంగా సాధించారు. తానెన్నో దేశాల్లో మందిరాలు నిర్మించిన వృందావన ధామంలోనే తనువు చాలించాలని శ్రీల ప్రభుపాదులు వారు భావించారు. 1977లో ఆరోగ్యం క్షీణించిన ప్రభుపాదుల వారిని శిష్యులు వృందావనం తీసుకొచ్చారు. ప్రభుపాద లేని ప్రపంచాన్ని శిష్యులు ఊహించలేకపోతున్నారు. మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే మాకు మార్గనిర్దేశం చూపేవారెవరు అంటూ శిష్యులు కన్నీరు మున్నీరవగా, I will never die. I shall live for my books and you will utilize
అంటూ బదిలిచ్చేవారు ప్రభుపాద. 1977 నవంబర్ 14 వీల ప్రభుపాదుల వారు అంపశయ్యపై పడుకున్న భీష్మ పితామహునిలా సద్బోధ చేస్తూ అంతిమంగా శ్రీమద్ భాగవతము దశమస్కందంలోని 13వ అధ్యాయం బ్రహ్మ విమోహనలీల 64వ శ్లోకానికి ప్రతిపదార్థ భావ భాష్యాలను అందిస్తూ Clyde all in the morning. This memorial in this to stay in the world. ఈ లోకాన్ని విడిచి శ్రీకృష్ణుని నిత్యసేవా దివ్య సన్నిధానమైన గోలోక వృందావన ధామానికి తిరిగి వెళ్ళిపోయారు. శ్రీల ప్రభుపాదుల సందేశాన్ని నేటి తరానికి రాబో తరాలకు చేరేలా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ మందిరాలను నిర్మిస్తూ ప్రపంచవ్యాప్తంగా వారి శిష్యులు ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎక్కడ దేవాలయాలను నిర్మించినా చుట్టూరా 10 మైళ్ల పరిసరాల్లో ఎవ్వరూ ఆకలితో అలమటించకూడదన్న శ్రీల ప్రభుపాదుల వారి ఆదేశాలను అనుసరిస్తూ వారి శిష్యులు ప్రారంభించిన అక్షయ పాత్ర ఎందరో పిల్లల ఆకలి తీరుస్తూ విద్యను ప్రోత్సహిస్తోంది. తన పుస్తకాలతో ప్రభుపాదుల వారు నేటికీ ఎందరికో మార్గనిర్దేశాన్ని చేస్తూనే ఉన్నారు. తన గురువు ఆదేశమే వారికి శాసనం, ప్రామాణిక శాస్త్ర సంవిధానమే వారికి విధానం, కృష్ణ చైతన్యమే వారి సాధనం, హరే కృష్ణ మంత్రమే వారి నినాదం. అంధకార జగత్తునందు ఆ జగదీశ్వరుని ఉనికిని మేల్కొల్పే సూర్యునిలా ఉదయించి చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిన ఆ విశ్వ విజేతకు ఇదియే మా నిరాజనం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. కృష్ణ తవ పుణ్య విభావి, కృష్ణ తవ పుణ్య విభావి, ఈ పుణ్య కోరి బేజవే రాధారాణి తవ పుణ్య విభా.